గవర్నమెంట్ రూలింగ్ అంటే బాగానే ఉంది నా లెక్కల సంక్షేమ పథకాలు అభివృద్ధి చాలా బాగున్నాయి అంటే నాలా అంటే మధ్య రకానికి పేదవాళ్ళకి అనేది డైరెక్ట్గా అందుతున్నాయి ఇది అవినీతి లేకుండా అందుతున్నాయి అది స్టూడెంట్ కావని అమ్మఒడి అవని ఇంకో చదువుడు అవని ఇది అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పడుతున్నాయి ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా దీని మీద విమర్శలు వస్తున్నాయి విమర్శలు అంటే ఇప్పుడు సెంటర్ సెంటర్కి బండి ఆపుతున్నాడు ఇస్తున్నాడు ఇప్పుడు కొండ మీద ఉంటారు ఎక్కడో మాట చేస్తున్నా అవి వెళ్ళి వాలంటీర్ తీసుకెళ్ళి ఎట్టెత్తాడు అది కూడా మనం ఆలోచించుకోవాలిగా ఇక యాంటీ ఉన్నవాడు గిట్లాడు విమర్శిస్తానే ఉంటాడు అని సహజం అంటే బండి వచ్చినప్పుడు ఇంట్లో ఉండరు కదా పనులకి వెళ్తారు ఆడు వాళ్ళు ఒక్కరోజు రాట్లా అంటే ఇప్పుడు నేను తీసుకుంటున్నా ఇప్పుడు మా సెంటర్ ఉంది మా ఇప్పుడు ఇట్టగా 4 రోజులు సెంటర్ ఉంది ఆడు ఒక్కరోజు రాట్లా ఏది 5-6 సార్లు వస్తున్నాడు మా సెంటర్కి ఏది ముందు వాలంటీర్ చెబుతుంది మీ సెంటర్కి బండి వస్తుందని ఆ రోజు ఉంటే తీసుకోండి లేకపోతే పరుస రోజు తీసుకోవటం అంటే బండి వస్తుంది అంటే పనులకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు సాయంత్రానికి కదా వాళ్ళు సాయంత్రమే వస్తున్నారు అంటే ఎక్కువ సాయంత్రమే వస్తున్నారు 5 గంటల నుంచి 8 గంటల దాకా పెడుతున్నారు అంటే నేను వాస్తవంగా మా సెంటర్లో బళ్ళు చూస్తున్నాను కాబట్టి ఇది గెట్లప్పుడు ఇక అనేక వస్తా చెప్తారు ఇప్పుడు నేను గెట్లప్పుడు అనేక చెప్తారు ఇక వెళ్ళి మావులే పెట్రోలు డీజిల్ అలాగే నిత్యావసరాలు వస్తుంది పెట్రోలు డీజిల్ అనేది కేంద్ర గవర్నమెంట్లో మోడీ చేతిలో ఉంది ఆడు ఉదాహరణ చెబుతున్నాను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 60 రూపాయలు 58 రూపాయలు ఉన్న పెట్రోల్ వాళ్ళ 90 చిల్లర అవుతుంది ఆడి ట్యాక్సే 35 రూపాయలు ఉంది ఇది కేంద్ర గవర్నమెంట్ ట్యాక్సే 35 రూపాయలు దిగుతున్నాడు ఏది అది బళ్ళు అప్పుడు అది నువ్వవని నేనవని బళ్ళు ఆడుకునే వాళ్ళ అందరి మీద నీకు పడుతుంది నీకు ఉదాహరణ చెప్తున్నా 2 లక్షల్లో ఈ డబ్బు చేశాడు బడ్జెట్ అంటున్నారు ఆడు 74 లక్షలు మోడీగఢ్ గవర్నమెంట్లో 7 సంవత్సరాల్లో 74 లక్షలు ఇప్పుడు 12 లక్షలు అంటే టోటల్గా 86 లక్షలు అప్పు చేశారు కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు అంటే ప్రతిపక్ష వాడు అనేవాడు ఇక్కడ వీళ్ళు విమర్శిస్తున్నాడు కానీ బీజేపీ ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ 4 వంతులు బీజేపీ గవర్నమెంట్స్ అన్ని రాష్ట్రాలు ఈ కరోనా గురించి మనకన్నా మించిపోయి అప్పులు చేస్తలేము అక్కడ ఎవడంటలా ఇక్కడ విమర్శిస్తున్నారు అంతే విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ప్రైవేటైజేషన్ అది చేస్తలాడా అది పద్యంలో మన ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నా మొత్తం 48 స్టేషన్లు రాశాడు మన వైజాగ్ ఈ బెజవాడ అంటే ఆంధ్రాలు పిస్తారికి అట్లాగే తెలంగాణలో వచ్చేది సికింద్రాబాద్ ఇంకోటి రాశాడు అది మన కర్మ ఏది మన పద్యం మన రాజకీయ నాయకులు అవనే మన ప్రజలు అవనే దాంట్లో యాంటీగా కనపడిపోతే మన కర్మ అంటే వీళ్ళంతకుముందు 33 సంవత్సరాలు ఉన్నారు దీన్ని 99 సంవత్సరాలు చేస్తున్నాడు 99 సంవత్సరాలు ఇప్పుడు పజిల్ చైతన్యం లేకపోతే అది ఎవరి మీద పడింది ప్రయాణం చేసేవాడు నువ్వవని నేనవని నా మీద పజిల్ మీదే పడతాయి ఇది ప్రైవేట్ వ్యక్తి ఏం చేస్తాడు ఇప్పుడు ప్లాట్ఫారం టికెట్ రేపు 30 అంటాడు రేపు 50 అంటాడు ఏంటి అవి చేయాల్సిన పని లేదు అన్ని లాభాల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాడు రైల్వే స్థలాలు ఉన్నాయి అది ఇష్టమైన వాడు చేస్తాడు రేపు ఇక్కడ విజయవాడలో ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేసాడంటే అది మరి ఇప్పుడు తిరుపతిలో ఎలక్షన్స్ జరిగాయి కదా మొన్న ఫాలో అయ్యారా చూసారా బాగా జరిగినాయి మరి దొంగ ఓటర్లు అని చెప్పి దొంగ ఓటర్లు అంటే ఎన్ని కావాలని పుట్టిటం ఉదాహరణ చెప్తున్నానండి ఎలక్షన్ ఓటింగ్ ఇప్పుడు మనం 4 నుంచున్నాం బీజేపీ నేను వైఎస్ఆర్ ఆయన కాంగ్రెస్ ఆయన టీడీపీ ఇది అక్కడ 4 ఏజెంట్లు ఉంటారు లోపల ఎన్నికలు వచ్చిన ఆఫీసులను పక్కన తీసి వాళ్ళు ఏదో డబ్బులకి అమ్ముడుపోయారు ఇంకోటి అంటే వచ్చిన వాళ్ళు అందరూ అమ్ముడిపోతారు ఆ డబ్బులకి ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో 1-8 మంది ఉంటారు ఈ 4 ఏజెంట్లు ఒకవేళ అమ్ముడిపోయారు అనుకోండి అక్కడ ఉండేది ఒక 1000 ఓట్లు 4 అమ్ముడిపోయారు కానీ ప్రతి సెంటర్లోనే అమ్ముడుపోరుగా ఇప్పుడు ప్రతి బూత్లోనే అమ్ముడుపోరుగా ఇప్పుడు అనేది ఒక బూత్లో ఇప్పుడు ఒక దొంగ ఓట్లు వేయించింది వైఎస్ఆర్ఏ టీడీపీ వాడు ఉన్నాడు సిపిఎం వాడు ఉన్నాడు బీజేపీ వాడు ఉన్నాడు కాంగ్రెస్ వాడు ఉన్నాడు ఒక్క సెంటర్లో 4 ఏజెంట్లు అమ్ముడిపోయారంటే నమ్ముతాం ప్రతి బూత్లోనే అమ్ముడిపోరుగా అంటే నేను ఉదాహరణ చెబుతున్నా ప్రతి బూత్లోనే అమ్ముడిపోరుగా అది రాంగ్ అంటే ఇక్కడ ఈ వరకు అంటే దొంగ ఓట్లు వేసారంటే నమ్ముతాం
అంటే అమ్ముడు పోయే దొంగ ఓట్లు వేయటానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీసర్లంతా అమ్ముడు పోవాలి, అక్కడ ఉన్న ఏజెంట్లంతా అమ్ముడు పోవాలి, అప్పుడైతేనే నువ్వు పేర్లను బట్టి వేస్తారు. ఒకటి రివర్స్ అయింది అనేది ఈ వరకు ఫోటోలు ఉన్నాయి కాదు, అంటే 90 ఉదాహరణ ఈ మిషన్ రాకముందు ఫోటోలు లేవు. ఏంటంటే మన అక్కడ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, నా ఫోటో ఉండదు, ఓన్లీ పేరే ఉంటుంది. ఏది ఇప్పుడు సపోజ్ నా పేరు సురేష్, నా వయసు నీ వయసు ఈక్వల్లే, నా నువ్వు ముందెళ్ళి సురేష్ అని పేరు వస్తావు, తండ్రి పేరు కొనుక్కుంటావు, ఏదో చెప్తారు దొంగ ఓట్లు వేయించేవాళ్ళు. ఈ వరకంటే ఎవడ బలం బట్టి అడుగు జరిగినాయి. ఇవాళ నేను దొంగ ఓటు వేయటానికి భయపడతా, ఈ వరకు భయం లేదు. అక్కడ ఏజెంట్లు అనేవాళ్ళు నా దొంగ ఓటు వేయించే పార్టీకి అనుకూలంగా ఉన్నారనుకో, ఈ వరకు భయం ఉండేది కాదు. ఇప్పుడు నేను దొంగ ఓటుకి వెళ్తే నేను భయపడతా, లేకెందుకు ఈ బాధని. ఇప్పుడు నేను 500కి 1000 రూపాయలకి నేను వెళ్ళి దొంగ ఓటు వేసాననుకో, నన్ను ఎక్కడ జైల్లో దోస్తారని నా భయం ఇవ్వాల. అవన్నీ పిచ్చి మాటలు. నా అంటే ఆఫీసర్లంతా అమ్ముడు పోవాలి, ఏజెంట్లంతా అమ్ముడు పోవాలి. బస్సులో కొంతమంది మహిళలు, మహిళది నేను చెప్పేది, నేను ఒక టీడీపీ ఒక బీజేపీ నేను తీసుకొచ్చి కావాలని నేను చెప్పించాను, అది వాస్తవం. నేను చెప్పేది అర్థమవుతుందా? నేను ఒక టీడీపీ వాళ్ళండి, నేనే నా మనుషులు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మీరు అట్ట చెప్పండి అని నేను చెప్పించాను. కెమెరా పెట్టించి షూట్ చేయించి అదొక షో చేసి ఆ షో చేశారు. నా అనుభవంతో చెబుతున్నా, అంటే రాజకీయ అనుభవం నా లంచాకుడికి ఎవడైనా అట్ట మాట్లాడరు. ఈ వరకంటే నేను ఒప్పుకుంటా, ఇది ఈ ఫోటోలు లేనప్పుడు ఈ వరకు దొంగోటి అంటే పెద్ద ఇల్లు లేదు. నేనే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు నేను 32 రోడ్లు వేసి దొంగోట్లు, అంటే ఎన్టీ రామారావు కొత్తగా వచ్చినప్పుడు. ఇవాళ దొంగోటికి ఛాన్స్ లేదు. నేను అనేది అక్కడ వచ్చిన వాళ్ళంతా అమ్ముడు పోవాలి, ఇక్కడ ఉన్న ఏజెంట్లంతా అమ్ముడు పోవాలి, అది లెక్క. నా పాలసీ అయితే ఇవన్నీ కావాలని వాళ్ళు ఓడిపోతారని తెలిసి మోసపూర్తిగా కుట్టరు. నా లెక్క అయితే ఈ సెట్టింగ్ మొత్తం వ్యవహారం వెనక ఏ పార్టీ హస్తం ఉందని అంటారు? ఏ సెట్టింగ్ వెనకాల ఈ దొంగ ఓటు అనేది పుట్టించిందా? ఓన్లీ చంద్రబాబు నాయుడే. దాని తోడుతో బీజేపీ కూడా కొమ్ము కాసింది ఇవాళ. ఇప్పుడు వాడు ఓడిపోతాడని తెలుసు, అంటే ఇట్లా వేయించ. ఇప్పుడు ఓన్లీ తిరుపతిలోనే దొంగ ఓటు అన్నారు, ఉదాహరణ చెబుతున్నా కదమా. 6 నియోజకవర్గాలు ఉన్నాయి, ఇంకా అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ ఉన్నాయి కదా, అంటే ఒక పార్లమెంట్కి వచ్చే 7 అసెంబ్లీలు కదా. ఇప్పుడు తిరుపతి అనేది ఒక టూరిస్ట్, ఇది బస్సుల మీద వచ్చి జనాలు దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళతో పాటు నేను కావాలని చేసే. ఇప్పుడు మరి ఇతర నియోజకవర్గాల్లో మరి ఆ బస్సులు ఎక్కించి రావాలిగా. ఇప్పుడు నీకు ఉదాహరణ చెబుతున్నాను, మరి ఇతర చోట్లేమో 60% 65% పోలైనాయి, అక్కడేమో 50% పోల్ అవ్వాల. అంటే ఓటర్లని రాకపోకడ భయభక్తులు చేశాడు ఏది తిరుపతి విషయంలో. అది అయితే ప్రధానంగా ఒక లేడీ అయితే కనిపించింది, వెళ్ళిపోండి అని చెప్పేసి తరిమేస్తూ ఒక లేడీ కనిపించింది. నేను అనేది మీకు బాగా అర్థం చేసుకోండి, నువ్వు అక్కడ లోపలికి వెళ్తే ఓకే, నువ్వు లోపలికి వెళ్ళకపోకుండా రోడ్ల మీద ఉండి నువ్వు ఎవరిని పడతాడని అడిగితే ఏమంటారు? ఎలక్షన్ బూత్ లోపలికి వెళ్ళాలి, అవునా కాదు అక్కడ ఏజెంట్లు చెప్పాలి, అక్కడ ఆఫీసర్లు ఇది నీ ఫోటో కాదని చెప్పాలి. నువ్వు అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, నువ్వు రోడ్డు మీద ఆఫీసుని నువ్వు చేస్తే ఎవరు అంటారు? ఆమె కూడా ఒక ఆర్టిస్టే అన్నట్టుగా చెప్తున్నాను. మరి ఆర్టిస్ట్ నేను అనేది ఏంటంటే కావాలని చేయటమే. ఇప్పుడు అనేది ఎలక్షన్ దొంగోటు అనేది ఎక్కడ పట్టుకుంటాం మనం? లోపలికి వెళ్తే నువ్వు అవునా కాదని దొంగోటు, నువ్వు రోడ్డు మీద ఎవరిని పెడతాడు నెలసి? ఇప్పుడు రోడ్డు మీద ఒక బస్సులో వాళ్ళే తీసుకొచ్చారు కావాలని, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. ఇప్పుడు దొంగోటు ఎక్కడ పట్టుకుంటారు మన మీరు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన దొంగోటు అనేది ఎక్కడ పట్టుకుంటారు? వాస్తవంగా చెప్పాలంటే వాటిలో ఓటుకు వెళ్ళినప్పుడు పట్టుకుంటారా, బయటలో బయట పట్టుకుంటారా? నా ఆధార్ కార్డు, ఇప్పుడు మనం ఇక్కడ ఓటు వేస్తున్నాం, ఆధార్ కార్డు తీసుకెళ్తున్నావా, ఓటు కార్డు తీసుకెళ్తున్నావా, అక్కడ మన ఫోటో ఉంటుందా? అవి కాకపోతే అనుమానం ఉంటే ఆపుతున్నారా? ఈ ఫోటో కొంచెం డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు దానికి కూడా ఉదాహరణ చేస్తున్నా. టౌన్లు అంటే ఈడెవడో ఈడెవడో తెలీదు. పల్లెటూరు ఓటింగ్కి వచ్చేదానికి అక్కడ ఉన్న 4 ఏజెంట్లు ఉంటారు, ఈడెవడో ఇక్కడోడా కాదనేది పబ్లిక్కి తెలిసిపోద్ది. అదే సిటీలో తిరుపతిలో ఎందుకు వేశారు ఆ ప్లాను, అది మెయిన్.
ఇప్పుడు పల్లెటూరు వచ్చేదలకి 1000 ఓట్లలో అక్కడ ఉన్న ఏజెంట్ల నలుగురిలో ఇడు ఇక్కడోడా కాదా ఇక్కడ అమ్మాయా కాదా తెలిసిపోద్ది అది తేడా ఇక అంతే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు మరి ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు ఇద్దరి మధ్య తేడా ఏంటి వాడు చెప్పినన్నీ బాగస్ పదకాలు వీడు ఏది చెప్పాడో వాళ్ళకి 90% నెరవేరుస్తున్నాడు ఇప్పుడు వీడు ఆడు రా లాస్ట్కి ఎలక్షన్లు ఉన్నప్పుడు షో చేశాడు వీడు అట్ట చేయలే ఏదాడు చెప్పి చేస్తున్నాడు అది సన్నాసి పథకం అని అది చలాలకు నచ్చపోవచ్చు నచ్చచ్చు ఏది ఇప్పుడు నీకు నచ్చపోవచ్చు నాకు నచ్చింది అట్లా సరే అయితే ఇప్పటి వరకు మీరు చాలామంది ముఖ్యమంత్రులని చూశారు సీనియర్ ఎన్టీఆర్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి అందరినీ చూశారు అందరిలో బెస్ట్ సీఎం ఎవరంటే ఎవరు చెప్పారు బెస్ట్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ వాళ్ళ వాస్తవం యూత్లో ఇవాళ ఇండియా మొత్తం ఈ జగన్ పరిపాలన ఎదురు చూస్తున్నారు అంటే ఇవాళ జగన్ పరిపాలన కొందరు ముఖ్యమంత్రులు ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి అవని కేరళ ముఖ్యమంత్రి అవని కర్ణాటక ముఖ్యమంత్రి ఆల్రెడీ మన అమలు చేస్తారని సిద్ధపడుతున్నారు ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళే ఇక్కడికి మన ఏది వాలంటీర్ పరిపాలన సచివాలయం పరిపాలన గురించి వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటున్నారు వచ్చి ఏది మనం వెట్ట వాడు వెట్ట చేస్తున్నాడు అనేది అది లెక్క